ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానివ్వండి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కానివ్వండి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెరమీద తీసుకొచ్చారో పదమూడు జిల్లాలో పూర్తిగా అభివృద్ధి సాధ్యమవుతుంది అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఇక్కడ మూడు రాజధానుల అంశం తెర మీదకి తీసుకురావడం అయితే ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇవందరికీ తెలిసిన విషయం అయితే ఎక్కడ అయితే వెనక్కి తగ్గేలా అయితే కనిపించట్లేదు అవసరమైతే ఎంత దూరం వెళ్ళైనా సరే అనుకున్నది చేసి తీరతామనే దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఇటువంటి నేపథ్యంలో జిల్లాల విభజన అంశం వాస్తవానికి ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏం కాదు ఎప్పటి నుంచో జిల్లాల విభజన రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల విభజన అంశం అప్పటి నుంచి నడుస్తూ ఉంది అయితే ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఐదు నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉన్నాయి అనేది మొదటి నుంచి వస్తున్న ప్రచారం అయితే కొంతమంది మంత్రుల విన్నపాల మేరకు తమ ప్రాంతాల్లో అంటే ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా మనటి వరకు ఒక ప్రచారం జరిగింది వాస్తవానికి అదే ఫైనల్ డెసిషన్ అని కూడా అంతా అనుకున్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఒక రెండు రోజులుగా సోషల్ మీడియాలో ముప్పై రెండు జిల్లాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది అయితే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో సాధ్యమయ్యే పనేనా అనేదే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చగా తీసుకొచ్చిన అంశం ఇదే నేపథ్యంలో ముప్పై రెండు జిల్లాలు రాబోతున్నాయనే ప్రచారం అయితే ఒక ప్రచారంగానే మిగిలిపోతుంది తప్ప అధికారిక ప్రకటన అయితే కాదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక ప్రత్యేక సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ సబ్ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ముప్పై రెండు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి ఆ సబ్ కమిటీలు ఇచ్చిన రిపోర్టు ద్వారా అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లో మాత్రమే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది అయితే దానికి సంబంధించి అసెంబ్లీ స్థానాలతో కూడిన ఒక లిస్ట్ కూడా హల్చల్ చేస్తోంది ఏ ఏ ప్రాంతం జిల్లాగా మారబోతోంది అనేది పలాస్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాలు ఏ ఏ ప్రాంతాలు జిల్లాలుగా మారబోతున్నాయి అయితే జరుగుతుంది కానీ దాన్ని అదంతా అసత్య ప్రచారమే అంటూ కొట్టిపడేస్తున్నారు అధికారికంగా అయితే ఎటువంటి క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకుండా ముప్పై రెండు జిల్లాలు ఏర్పాటు అవుతాయి అనుకోవడం అనేది సరైనది కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి